మీరు 161 వస్తుంది అని చెప్పినప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి మీకు ఏమైనా ప్రెషర్స్ వచ్చినాయి? నాకు ఎమ్మెల్యేస్ నుంచి ఎంపీస్ నుంచి ఇప్పటికి ఎప్పుడు రావు సార్. ఇప్పుడు కూడా నాకు హైదరాబాద్ వచ్చిన ప్రతి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కలుస్తున్నారు, నేను లేదా మాట్లాడుతున్నారు. ఓకే, ఎందుకంటే ఆబ్వియస్లీ దే నో మీ పర్సనలీ, వాట్ అబౌట్ నేను ఏంటని. మీ జాబ్ మీరు చేశారు, నా జాబ్ నేను చేసిన తెలుసు కదా, కనీసం జిల్లాకు ఒక ఎమ్మెల్యేకి తెలుసు. బట్ ఒక విషయం తెలుసుకోవాలని నేను ఎందుకు ఆరాట పడుతున్నా అంటే, నేను అడగొద్ది ఈ క్వశ్చన్, బట్ స్టిల్ ఎందుకంటే చాలామంది మీలాంటి సీనియర్స్, యంగ్ జనరేషన్ ఇంకా ఎట్ టు కమ్ కదా సర్వీస్లో, అంత సీనియర్ పర్సన్ అంత గ్రాస్టిక్ మిస్టేక్ ఎలా చేస్తారు ఆరామస్థాన్ అనేది క్వశ్చన్. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉండే, హండ్రెడ్ వస్తాయన్న కాస్త మరీ అంత గ్రాస్టిక్ ఎలా చెప్తారు అని. ఒకటి, అల్గారిథము వాళ్ళు తీసుకున్న విధానం ఫెయిల్ అయ్యుండొచ్చు, లేదా ఆయన కింద ఉన్న ఎంప్లాయీస్ రాంగ్ డేటా అయ్యుండొచ్చు, లేదా సెలెక్ట్ చేసుకున్న ఇప్పుడు వాలంటీర్ ఇలాంటిది ఉందనుకోండి, వాళ్ళు చెప్పడమే ఒక రకంగా ఫేవర్ ఉండొచ్చు. మోస్ట్లీ తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్న వాళ్ళు ఏపీ మేబీ టూ మచ్ కాన్సన్ట్రేట్ చేయలేకపోవచ్చు, లేదా ఆయన మీద ఉన్న ప్రెజర్ కావచ్చు, ఇలా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఏ ఫ్యాక్టర్ అనేది నాకు తెలియదు కాబట్టి నేను వ్యక్తిగతంగా అది చెప్పలేను. ఎందుకంటే సో ఫైనల్గా కేకే అంటే మీ పూర్తి పేరు? కిరణ్ కొండేటి అండి. కిరణ్ కొండేటి గారు, మీ జీవిత ఆశయం ఏంటంటే ఏం చెప్తారు? చేంజెస్ సార్, నా జీవిత ఆశయం ఎప్పుడు ఒకటే సార్. నా డే వన్ నుంచి నెల్లూరులో నేను పుట్టి పెరుగుతున్నప్పటి నుంచి నాకు ఒకటే ఒక ఇమేజ్ గుర్తొస్తూ ఉంటుంది, అసలు ఈ దేశమే కాదు ఈ ఎట్లా ఎలా ఉంటుందనే గ్రాప్ తెలియని వాడు కూడా 1947 స్వాతంత్రం ముందర ఎవడో వచ్చి కంటిన్యూస్గా కొడుతూ ఉంటే, మొహం మీద రక్తం కారుతూ ఉంటే, వాడు వందే మాత్రం నా కొడుకు అనేదానికి వాడికి ఎంత ధైర్యం ఉండాలి, వాడికి ఎంత అంటే వాడు లీటర్లు ఈ లీటర్లు కదా, నాకు ఎప్పుడు ఆ ఇమేజే వస్తుంటుంది అనమాట. ఈరోజు ఆ కంట్రీ ఫామ్ అయిపోయింది, ఇలా లక్షలాది మంది కొడుతున్న చచ్చిపోయిన బిడ్డలు, గర్భవతులు చచ్చిపోయిన చాలామంది ఉన్నారు. వాళ్ళ డ్రీమ్ కంట్రీలో మనం నివసిస్తున్నాం. ఇప్పటికీ ఒక 1000 రూపాయలు నేను ఇచ్చేస్తే నా డ్రైవింగ్ లైసెన్స్ ఇంటికి వచ్చేస్తుంది, ఇప్పటికీ 10,000 ఇచ్చేస్తే నాకు కావాల్సిన పని అవుద్ది, 1 లక్ష రూపాయలు ఒక ఎమ్మెల్యే ఇస్తే పని అవుద్ది, ఇప్పటికీ డంప్ యార్డ్లు అలాగే ఉన్నాయి, ఇప్పటికీ మంచినీళ్ళ సదుపాయాలు లేవు, ఇప్పటికీ కరప్షన్ అంటే ఇండియా గుర్తొస్తే లెవెల్లో ఉంది, ఇప్పటికీ మనం ట్రాఫిక్ జామ్లు కానీ ఇంత దారుణం. మరి వాడి గర్భస్రోకం అంతా ఏదైతే బాధపడ్డారో ఆ కన్నీరంతా వేస్ట్ అయిపోయింది కదా. సో దీన్ని ఏ పర్సెంట్లో చేంజ్ చేసినా నాకు తృప్తిగా ఉంటుంది అనమాట, ఎంత శాతం అయినా సరే. చాలా అది అంతకంటే నాకు అది అది ఇమేజ్ దాంట్లో ఏ సెక్షన్లో ఉంటే ఆ సెక్షన్ రైట్ సార్. ఏ ఆశయం కోసం అయితే మీరు వెతుకుతున్నారో ఆ ఆశయాలన్నీ మనస్ఫూర్తిగా సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకున్న కొద్ది టైంలో కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. థ్యాంక్ యూ. అండ్ మీ ఆశయాలన్నీ సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ